తెలుగు వారందరికీ కూడా శుభాకాంక్షలు. మహాకవి గురం జాష్వా తెలుగు వాళ్ళకు గర్వకారణం, తెలుగు భాషకు గర్వకారణం. తెలుగు భాషలో అంత అత్యున్నతమైన కవి ఉద్భవించటమే మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లావాడు కావడం ఇంకా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అందువల్ల ఈ సమాజంలో తెలుగు సమాజంలో అసమానతలను రూపుమాపి ఒక మంచి సమాజాన్ని నిర్మించాలనే ఒక ఆయన ఆకాంక్షల్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరి మీద ఉంది. తెలుగు భాషకు గౌరవం రావాలంటే జాషువా గారి పద్యాన్ని ముందు తీసుకెళ్ళాలి. తెలుగు భాషకు ఒక గుర్తింపు రావాలంటే ఆయన పద్యాన్ని ఆయన భావాల్ని ప్రచారం చేయాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు చిన్న జిల్లాల ఏర్పాటులో గుంటూరు కానీ నరసరావుపేట కానీ పల్నాడు జిల్లాకి జాషువా పల్నాడు జిల్లాగా లేకపోతే గుంటూరు జాషువా జిల్లాగా నామకరణం చేయాలని చెప్పి మంత్రివర్యులకు రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జాషువా గారి సమగ్ర సాహిత్యాన్ని చాలా చౌక ధరలకి ప్రజలకు అందేట్టుగా చేయాలి. జాషువా పద్యాన్ని ఊరూరా ఆలపించేట్టుగా మహానుభావుడు బాలసుబ్రహ్మణ్యం గారు నాకు చనిపోయే ముందు చెప్పారు. నేను జాషువా గారి పద్యాలను రికార్డ్ చేస్తాను, నేను నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఒక సంవత్సరం క్రితం నాకు చెప్పాడు. నాకు ఆ టైం దొరకలేదు, మా ఇద్దరికి కోఆర్డినేషన్ కుదరలేదు. తర్వాత ఆయన చదివిపోయిన తర్వాత చాలా బాధ వేసింది. మూడు సందర్భాల్లో గంట మన బాలసుబ్రహ్మణ్యం గారు నాతో చెప్పారు. ఎయిర్పోర్ట్లో కలిసి ఇక్కడ ఒక సభలో కలిసి చెప్పాడు, నాకు అవకాశం ఇవ్వండి, జాషువా గారి పద్యాన్ని మనం బతికించుకోవాలి, జాషువా గారి భాషను మనం బతికించుకోవాలి, తెలుగు గారికి ఒక గౌరవం రావాలంటే జాషు నాలుగు మీద వార్తలు పెట్టే ఒక సామాజిక పరిస్థితులు ఆ రోజు ఉన్న నేపథ్యంలో వాటన్నిటికీ ఎదురొడ్డి ఆ యొక్క కుల వ్యవస్థను వచ్చి తన యొక్క కవితలతోటి చీల్చి చెండాడి దళితుల ఆత్మస్థైర్యానికి వాడి ఆత్మగౌరవానికి ప్రత్యేకగా నిలిచినటువంటి ఆ మహాకవి గురం జాషువా గారిని ఈరోజు స్మరించుకోవడం నిజంగా మన భాగ్యంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గురం జాషువా 125వ జయంతి సందర్భంగా ఆయనకు మరి ఒక బిఫిట్టింగ్గా ఏదైనా ఒక కళా ప్రాంగణాన్ని నిర్మించాలనే ఒక ఆలోచనతో గుంటూరు నడిబొడ్డున ఒక 25 సెంట్ల స్థలాన్ని కేటాయించి 3 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఒక చక్కటి కళా ప్రాంగణాన్ని గురం జాషువా కళా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తూ అట్లాగే ఆయన యొక్క సమాధికి మరి కొన్ని పేర్లు వేసి ఒక మంచి స్మృతివనంగా దాన్ని తీర్చిదిద్దాలని చెప్పి వారు ఆదేశాలు ఇస్తూ ఓ జీవోను కూడా పాస్ చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి డిజైన్స్ ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది. అనేక మార్పులు చేర్పులు కూడా మరి దానికి మరి అందరూ ప్రతిపాదించడం జరిగింది. ఇప్పటికే 2 దఫాలుగా మీటింగులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు మరి అట్లాగే కలెక్టర్ గారు మరి అడ్వాన్స్ పొజిషన్ ఆ యొక్క ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చరల్ అఫైర్స్ అండ్ టూరిజం మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ అవంతి శ్రీనివాస్గారు అనారోగ్య కారణంగా ఆ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోలేదు. అయినా కూడా వారి ఆదేశాల మేరకు మరి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క కళా ప్రాంగణాన్ని నిర్మించాలని చెప్పి వారికి బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. త్వరలోనే ఆ డ్రాయింగ్స్ను కూడా చాలా బాగా వచ్చాయి. ఆ డ్రాయింగ్స్ సుమారు 300-350 మంది పట్టే విధంగా ఒక కన్వెన్షన్ సెంటర్ లాగా ఎయిర్ కండిషన్డ్ మరి ఒక కన్వెన్షన్ హాల్ను నిర్మిస్తూ అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా అందులో మరి డ్రాయింగ్స్ను రూపకల్పన చేయడం జరిగింది. త్వరలోనే ఆ డ్రాయింగ్స్ అప్రూవల్ అయిపోయి మరి టెండర్ స్టేజ్కి వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నెక్స్ట్ మరి జయంతి మరి వచ్చే లోపల పూర్తిగా ఆ యొక్క కళా ప్రాంగణాన్ని నిర్మించి మరి రాష్ట్ర ప్రజలకు మరి అంకితం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి త్వరలోనే పనులు కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఆ యొక్క మహనీయుడికి ఒక ఆలోచనలు మరి ఆయన యొక్క దార్శనికత ఏ విధంగా కుల మరి వివక్షకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారో మరి ఈనాడు కూడా ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క మార్గము ఆచరణీయము అనుసరణీయం. మరి గౌరవ ముఖ్యమంత్రి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలంతో
అట్లాగే గురం జాషవ గారి ఆలోచన విధానంతో ముందుకెళ్తూ మరి దళితుల అభ్యున్నతికి వారికి సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా అన్ని సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు వారు చేస్తున్న మరి ప్రయత్నాలు మనందరం గమనిస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉండాలి. ఆయన అడుగులు అడుగు వేసుకుంటూ మరి అందరూ దళితులందరం మరి ఐక్యమత్యంతో ముందుకు పోవాలని చెప్పి కూడా సందర్భంగా మరి తెలియజేసుకుంటూ కొన్ని పార్టీలు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు కులాలను కూడా రాజకీయం కోసం వాడుకుంటూ ఓటు బ్యాంక్గా చూసుకుంటూ కులాల మధ్య మరి చిచ్చు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. దయచేసి కుల సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పార్టీలను పక్కన పెడతాం. దళితుల అభ్యున్నతికి అందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఏమైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి. ఈరోజు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని అన్ని కులాలకు ఈరోజు కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం. మాది కార్పొరేషన్, వాళ్ళ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్, వీసీలో ఉన్నటువంటి ఉప కులాలన్నిటికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆర్థికంగా ఒక స్వావలంబన వారికి ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నాలు మరి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షాలకు మేము ఒక మరి ఒక హితో పలుకుతూ ఉన్నాం. దయచేసి మీరు కులాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి అడ్డుపడే ప్రయత్నం మాత్రం చేయొద్దు. దయచేసి కులాన్ని రాజకీయంగా వాడుకోవద్దండి. మత సామరస్యం ఈరోజు చాలా చక్కగా ఉంది. ఈరోజు ముఖ్యమైన బాధ్యతలు ఏవో చట్టాలను కాపాడే బాధ్యతలు దళితులకు అప్పగించడం, అట్లాగే విద్యాబోధన చేసే బాధ్యతల్ని మరి మంత్రులుగా ఈరోజు దళితులు పెట్టడం అనేది ఒక్క ముఖ్యమంత్రి గారికే మరి చెల్లింది తప్ప ఇంతవరకు ఎవరు కూడా ఇంత పెద్ద అవకాశాలు దళితులకు ఇవ్వలేదు. కాబట్టి మరి అన్ని రాజకీయ పోస్టుల్లో కానివ్వండి, పనుల్లో కానివ్వండి, అందరికీ సమాన అవకాశాలు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి నవయుగ కవి చక్రవర్తి గురం జాషవ గారి 120వ జయంతి సందర్భంగా మరి అట్లాగే అన్న మాణిక ప్రసాద్ గారు మరి కళాపీఠాన్ని ఒకటి ఏర్పాటు చేసి వారోత్సవాలుగా మరి వారం రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ముగింపు కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా వారి ఆలోచనతో కూడా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు తీసుకొని మరి ముందుకు పోతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం సార్. ఈరోజు మహాకవి గుర్రం జాషువా గారి 120వ జయంతి. ఈ సందర్భంగా గుర్రం జాషువా గారి అభిమానులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను, నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం 120వ జయంతి సందర్భంగా మహాకవి గుర్రం జాషువా గారి స్మృత్యార్థం ఒక కళా ప్రాంగణాన్ని కూడా నిర్మించుకోవడానికి ఒక 25 సెంట్లు మన నగరం నడిబడిలో గుంటూరు గవర్నమెంట్ కాలేజ్ ఆవరణలోనే మనం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా జీవో కూడా గవర్నమెంట్ ఇచ్చారు కాబట్టి త్వరలోనే అది నిర్మాణం పూర్తి చేసుకుంటుందని, అలాగే మహాకవి జాషువా గారి యొక్క ఆలోచనలు ఆచరణలు అలాగే ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి అది దోహదం చేస్తుందని, అలాంటి మహనీయుల్ని స్మర్తించుకోవడం మనకి ఇవాళ నిజంగా అదృష్టం అని చెప్పి నేను భావిస్తూ మీ అందరికీ నా గుర్రం జాషువా గారి శత జయంతి ఉత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.